జై శ్రీమన్నారాయణ. మా జీవన గమనంలో ఎన్నెన్నో మజిలీలు, ప్రతి మజిలీ మరుపురాని మధురమైన భావనలు. ఈ మరుపురాని మధుర స్మృతులు మరలమరల గుర్తుకు రాగా మంచితనపు మనసున్న మీ అందరితో పంచుకోగా. దొరా, బాలమ్మకు నొప్పులు వస్తున్నాయంట. దొరా, బాబు పుట్టిండు. దొరా, ఏందది? పై మోటార్ ఎల్లప్పా. అంటే కింద స్కూటర్ ఎట్లా వెళ్తుందో పైన ఆకాశంలో అట్లా వెళ్తుంది ఎలప్పా. ఎంతుంటుందిరా? ఓ, చాలా ఉంటుందిరా. మనతోని కాదు, కానీ ఎప్పటికైనా నా బిడ్డ దాంట్లోనే తిరుగుతాడు. దాంట్లో ఎక్కి తిరుగుతావు కదా నాన్న, తిరుగుతావుగా. నాన్న శ్రీనివాస్, తమ్ములను నీవే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు. రే రామేశ్వర్, ఎందుకు నిగ్నావు? ఎన్టీఆర్ పోస్టర్ ఎందుకు దించినావు? ఏదో సరదాకి. ఇంకోసారి ఎన్టీఆర్ పోస్టర్ చింపావనుకో, నీ చొక్కా చినుగొద్ది. సరే సరే. శ్రీనివాస్, ఊర్లో పరిస్థితి ఏమీ బాగాలేదు. నువ్వు వెంటనే బయలుదేరితే మంచిది. ఇట్లు మీ అమ్మ. ఏమైంది శ్రీనివాస్? ఇంటికా నుంచి ఉత్తరం వచ్చింది, వెంటనే రమ్మంటున్నారు. ఏమైనా సీరియసా? వెళ్తే గానీ తెలియదు, పోయేస్తారా? తొందరగా వచ్చే, ఇంకో రెండు వారాల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇదిగో హాల్ టికెట్. పరిస్థితులు ఏమీ బాగాలేవు. పొలంలో రోజు ఏదో ఒక గొడవ, చూసుకునే వాళ్ళు లేక ఇబ్బంది అవుతుంది. అన్నా, ఎప్పుడు వచ్చినావే? ఏమైందన్నా? Thank you.
రామేశ్వర్, 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 అమ్మా, రామేశ్వర్ని ఎక్కడైనా చూసావా? లేదురా. రేయ్, రామేశ్వర్ని ఎక్కడైనా చూసినావా? లేదు దొరా. దండం దొరా. ఆ రేయ్ రామేశ్వర్, రేయ్ ఇక్కడ పడుకున్నావేంట్రా? నేను ఇడికెళ్ళి వచ్చానన్నా. నన్ను అడుగుతాడేంది? భయపడాల్సిందేం లేదు, స్లీప్ వాకింగ్ అంతే. అంటే నిద్రలో నడిచే అలవాటు అనమాట. కళలు ఎక్కువగా కంటుంటాడు అనుకుంటా. 2 వారాలకు మెడిసిన్ రాసిస్తాను, అవి వాడండి, తగ్గిపోతుంది. అప్పటి వరకు రాత్రులు ఎవరైనా కాపలా ఉండండి. సరే. అసలు ఏం కలలుగా అంటావు? పెద్ద భూమన్న, దానిలో ఇల్లు, నౌకర్లు, కార్లు మస్తుంటాయన్నా. మనందరం చాలా బాగున్నామన్నా. అమ్మా, అమ్మా, రామేశ్వర్ ఏం చేసిందో తెలుసా? ఏం చేశాడు? ఈడ కాలేజ్ మానేసి సిటీలో హోమియోపతిలో చేరిండు. హోమియోపతి అదేంది? ఏ హోమియోపతి కాదు, హోమియోపతి అదేంది? అదేదో నాటు వైద్యం లాంటిది. అయితే ఇప్పుడు రామేశ్వర్ డాక్టర్ అవుతాడా? అన్ని గిట్లా సగం సగం చేస్తే ఏమవుతాడు? ఎక్కడో దిక్కు ఏదో ఒకటి చేస్తున్నాడుగా వదిలే. అక్కడ వాడు ఏం చేస్తున్నాడు అన్నదే నాకు భయం. Government. మీరు విద్యార్థులు, ఇక్కడికి చదువుతానికి వస్తున్నారా, ధర్నాలు గొడవలు చేయడానికి వస్తున్నారా? అర్హత గౌరవం లేని చదువులు చదివి ఏం లాభం సార్? వాట్ డూ యూ మీన్? మేము అవడానికి స్టూడెంట్స్, కానీ ఉస్మానియా స్టూడెంట్స్కి వచ్చే ప్రావిజన్స్ కానీ స్టైఫండ్స్ కానీ మాకు రావు. మేము చదివేది మెడిసిన్, కానీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఇచ్చే గుర్తింపు మాకు లేదు. వాట్ కెన్ ఐ డూ? మీరు ప్రిన్సిపాల్ సార్, మా కన్సర్న్స్ని ప్రభుత్వం దృష్టికి మీరే తీసుకెళ్ళాలి. ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. Then we will take it into our hands. Government. Rameshwar, హైగ్రోచార్ గారు వచ్చారు. ఆ వస్తే ఏంటి, రమ్మను తేల్చుకుందాం. ఇవే నారాయణరావు, ఎవరు ఈ అబ్బాయి? రామేశ్వర్ అని చెప్పి మన రెడ్డి హాస్టల్ పిల్లగాడే. నాకు మంచి దోస్త్ అయ్యగారు, స్టూడెంట్ యాక్టివిటీస్ లో బాగా పాల్గొంటాడు అయ్యగారు. ఎలాంటి వాడు? మంచోడే అయ్యగారు, మన మహబూబ్ నగరే. నీళ్ళేంటిది? అదేం లేదయ్యా, కుర్చీ చేస్తాను. సరే పో. ప్రిన్సిపల్ డౌన్ డౌన్, గవర్నమెంట్ డౌన్ డౌన్, బానే ఉందయ్యా. కూర్చోండి అయ్యగారు. చెప్పండి, ఏంది, ఏం పేరు అన్నావయ్యా? రామేశ్వరరావు అయ్యగారు. ఏంది రామేశ్వరరావు, ఏంటి మీ సమస్య ఏంటి? ఈ తిండి తిప్పలు మానేసి రోడ్ల మీద కూర్చుంటే ఎట్లన్నాయా? మీరు డాక్టర్లు అయ్యి దేశాన్ని సేవ చేయాలన్నాయా, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి.
ఇట్లా రోడ్ల మీద కూర్చుంటే మీ సమస్యలు పరిష్కారం అవుతాయా? అసలు మీ సమస్య ఏంది? మమ్మల్ని డాక్టర్ల కింద గుర్తిస్తలేరు సార్, ఎంబీబీఎస్ కి సమానంగా. ఆ సమానం హోదా మీకు కావాలి, అంతేనా? అంతేకాదు సార్, మాకు స్టైఫండు లేదు, ఎలాంటి ప్రావిజన్స్ లేవు. అయితే మీదేమైనా అర్జీ ఉంటే ఇవ్వండి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూస్తాను. మీ వృత్తి అంటే మాకు చాలా గౌరవం అయ్యా. తీసుకోండి సార్, తప్పకుండా మీ వృత్తి గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తాం. నారాయణ कैसे हो राम जी? अच्छा अच्छा, ये वरा स्वीट वॉइस. नमस्ते दीदी. दीदी नहीं, भाभी बुलाओ. ये मंटुंदरा? वदनान पिलमंटुंदी. पिलमंटावा? पोटलो गुद्दुता. ती नडू साइकिल ली. आपके लिए मैं हलवा लाया जी. थैंक यू थैंक यू. आजकल दिखाए नहीं दे रहे आप. ई मध्यलनु कनबड़टलेदनि बागा फील अवुतुंदी. थोड़ा टच में रहो जी. दिन गोल एंट्रा टच ए मंटुंदन कुंटा. ए आंजनेय स्वामी भक्त निकड़ा. क्या जी? कुछ नहीं, तुम अब जाता, हम ये खाता, रेपोस्ते गिनिस्ता. ठीक है, बाय जी. अना निक नॉर्थ इंडियन सर्कल लो मंची क्रेज उंदे. रे लोपल दिन दुपादा. జపతి. చెప్పండి అన్న. నాన్నరా వేడి, ఒక్క నిమిషం చూసేసి వస్తా. నమస్కారం అయ్య గారు. ఏమయ్య జపతి, బాగున్నావా? బాగున్నానండి. నమస్తే. నమస్కారం అయ్య గారు. రండి అయ్య గారు, రండి. ఏమయ్యా డాక్టర్ రమేశ్వరరావు, బాగున్నావా? తీసుకోండి అయ్యగారు. నారాయణరావు తీసుకో. నారాయణరావు కూర్చో. ఏం డాక్టర్ సాబ్, ఎలా నడుస్తుంది? అంత బానే ఉందా? నువ్వేంది ఇలా వచ్చావు? డాక్టర్ సాబ్, ఫ్రెండ్లీగా మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు కూడా ఫ్రెండ్లీగా ఒక సమాధానం చెప్పాలి. ముందైతే అడుగు చూద్దాం. డాక్టర్ సాబ్, పెళ్లి సంబంధాలు ఏంటి, ఏమైనా చూస్తున్నారా? ఇంట్లో సంబంధాలు చూస్తుర్రు. ఓ, నీ నోటీస్ లో ఎవరైనా ఉన్నారా? ఏం లేదు డాక్టర్ సాబ్, మా సిస్టర్ ఉంది. నీకు చెల్లుందా? ఏ ఉండకూడదా? అందంగా ఉంటుంది. దేవుడు అంటే భక్తుంది. వంట కూడా బాగా చేస్తుంది. అదేంటో కానీ అందరూ దాన్ని చూస్తే అదృష్టం కలిసి వస్తుందంటారు. ప్రసాదం తీసుకో. మీరు ఇచ్చిన పెన్తో ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. అలాగే
ఇగో నిన్న మీరు ఎదురొచ్చినందుకు ఈ రోజు నాకు ప్రమోషన్ వచ్చిందమ్మా. మరి నీకు మీరు ఇచ్చిన డబ్బులతో ప్యాకాడుతున్నా 50 రూపాయలు వచ్చాయమ్మా. నారాయణ అది డాక్టర్ ముందైతే నువ్వు చూడు నచ్చితేనే. చైన్ బాగుందా? బాగుందక్క. అతని చూసావా? చూడద్దంట అన్న చెప్పిండు. అమ్మో ఏం కాదు చూడక్క. భయమా? సిగ్గా? ఇప్పుడు సిగ్గుపడితే తర్వాత చూడడానికి భయపడాల్సి వస్తుందేమో. లే ఆయన అమితాబ్ బచ్చన్ లెక్కుంటాడంట అన్న చెప్పిండు. మనం జయా బచ్చన్ లాగా ఉంటావుగా, అందుకే మ్యాచ్ అవుతాం. నేను చూడ్డానికి బాగా ట్రై చేస్తున్నట్టున్నాడు. నచ్చిందా? నేను ఇప్పుడు చూడాల్సింది ఆ వైట్ కలర్ శారీ అమ్మాయా? తప్పు అక్క. అయితే ఆ వైలెట్ శారీ అమ్మాయా? కాదు తను చెల్లి, నువ్వు చూడాల్సింది గ్రీన్ శారీ. బొట్టు మెరుస్తుంది చూడు. ముఖమే సరి కనపడుతుంది, బొట్టేం కనపడుతుంది అని రావు. కాస్త దగ్గరికి వెళ్ళి చూసి వస్తా. తప్పు, పెళ్లికి ముందు అమ్మాయిల్ని దగ్గర నుంచి చూపెట్టారు మా ఫ్యామిలీస్ లో. నీ ముహూర్తాలు పెట్టుకుందావా డాక్టర్? నేను కొద్దిగా ఆలోచించుకొని చెప్తా. అలానే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలాగా. లేవండ్రి. అట్లే అన్నా? లేమంటే లేవదే. లేచింది డాక్టర్. ఏంటి లేస్తేనే అంతుందా? అంటే డాక్టర్ మీ అంత హైట్ కాదు. దాని హైట్ అంటారు నారాయణ రావు, పొట్టంటారు. జూపతి రామేశ్వర్ ఉన్నాడా? ఏమయ్యా జూపతి, రామేశ్వర్ రావు వచ్చిండా? లేడు, క్లినిక్ లో ఉన్నాడు. అక్కడ నుంచే వస్తున్నానయ్యా. అక్కడ లేడు, వారం రోజుల నుంచి ఇదే వరుస, అసలు దొరకట్లేదు. అయితే ఏమో మరి నాకు తెలియదు. జూపతి రేపు రామేశ్వర్ వచ్చిందా కలుమని చెప్పు. అన్నా రేపు ఒకసారి నారాయణ అంట గలు. రై ఇరికిస్తావేంట్రా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదు, మీరు చెప్పింది గుర్తు పెట్టుకోవడానికి నాలో నేను అనుకుంటున్నాను అంతే. నువ్వు ఏమైనా చాలా తెలియగలవయ్యా. తెలుసు. ఇంట్లో ఉన్నారని అడుగుతున్నాడన్నా? ఇదో లాయర్ తిరిగితే ఎట్లా, మన ఇంట్లో మన పార్టీ అని తెలియదు పాపం. అర్రే బండ అయిపోయిందే. ఏమైంది? స్కూటర్ ఆగింది. ఏం మురాయిస్తున్నావే జూపతి? డాక్షాప్ వచ్చేదాకా పైకి వచ్చి కూర్చుంటాను. ఓర్ నాయను అన్న వచ్చేస్తున్నాడన్నా. ఏమైందిరా? నేను చెప్పినా వచ్చేస్తున్నాడన్నా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు చాప్ కింద దాకో. చాప్ కింద దాకడం ఏంట్రా? మరి ఏదో ఒకటి నువ్వే చేయన్నా. మేనేజ్మెంట్ ఎక్కించినావు కదరా. జూపతి సరే పో, చూడుపో. జూపతి స్కూటర్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి వస్తా, ఏం బాధపడకు. నారాయణరావు ఏమైంది మీ చెల్లితో రామేశ్వరరావు పెళ్లి? ఏం చెప్పాలి అయ్య గారు, 3 నెలల నుంచి ఎంబడబడినా ఏం చెప్పట్లేదు. మంచిది, ఒకసారి పిలిపి నేను మాట్లాడతాను. అలాగే. పిలిచారంట అయ్య గారు? రామేశ్వర్ నీతో ఒకసారి మాట్లాడాలిట్రా, బయట నడుస్తూ మాట్లాడదాం. రామేశ్వరరావు ఏంది నారాయణరావు చెల్లి పెళ్లి విషయం తేల్చట్లేదట? అమ్మాయి చాలా మంచిది, చేసుకోవా అదృష్టవంతుడు అవుతావు. వాళ్ళు చాలా సాంప్రదాయం గల కుటుంబం, పెద్దవాడిని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సరే నా అమ్మాయిని ఇంకోసారి చూడాలి. నువ్వు చేసుకుంటా అంటేనే చూపిస్తాను, చూసాకే డిసైడ్ చేస్తావు. అయ్యారు ఆగోయే బాబు నువ్వు. సరే కానీ చాలు. మాటే మంత్రము మనసే బంధము, ఏ మమతే ఏ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం గమనీయం
కుమారి, నారాయణ డిగ్రీ చేసినావు అన్నాడు, కంప్లీట్ చేసినావా? ఏ సర్టిఫికేట్ చూపియాలా? అంటే అంటే డిగ్రీ చేయకపోతే చేసుకునే వారు కాదా? నేను అలా అనలేదు. మరి ఎలా అన్నారు? మేము అబద్ధాలు చెప్పే వాళ్ళ కనిపిస్తున్నామా? చిచ్చి, ఓర్ని ఇంతుంది, ఏమి ఎగురుతుంది? నాకు అన్ని వినిపిస్తున్నాయి. వామ్మో పాము చెవులు. డాక్టర్ రా, నారాయణరావు కూర్చో. నేను సత్యనారాయణ అని చెప్పి మన రెగ్యులర్ పేషెంట్ సార్, ఇప్పుడు మంచి దోస్త్ మనకి, దిల్షుక్ నగర్ లో రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. హలో సార్, రియల్ ఎస్టేట్ ఎలా ఉంది సార్? మార్కెట్ అయితే మంచి రైజింగ్ లో ఉంది. మన గురువుని కూడా రియల్ ఎస్టేట్ లో దిగమంటున్నాను. ఆయన ఏమో ఆలోచిస్తున్నాను అంటున్నారు. ఆలోచించడం కాదు సార్, ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు చూడాలి కదా. ఎందుకు డాక్టర్ సాబ్, ఇంట్లో అడగచ్చు కదా. స్వామి మామయ్య నమ్మి బంగారం ఇస్తున్నారు, జాగ్రత్త. మరి సరే అమ్మా. పుట్టారండి. డాక్టర్ సాబ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ నారాయణ. ఏం డాక్టర్ సాబ్ ఏదో టెన్షన్ పడుతున్నారు? ఈసారి ఖచ్చితంగా అమ్మాయి పుడుతుంది. అచ్చా, అబ్బాయి పుట్టారండి. ఈసారి పక్క అమ్మాయి పుడుతుంది చూడు. సార్ కవలలు పుట్టారు, ఇద్దరు అబ్బాయిలే సార్. ఆత్మహేనా. ప్లాటింగ్ ఎప్పటికల్ అవుతుంది? టూ వీక్స్ లో అయిపోతుంది సార్. డాక్టర్ సాబ్. ఏం నాన్న, బాగున్నావా? బాగున్నా డాక్టర్ సాబ్. జలగం వెంగళరావు గారు రమ్మంటున్నారు. అవునా, సరే పోదాంపా. నమస్తే సార్. రామేశ్వర్ వచ్చి కూర్చో. ఎలా ఉన్నావు? పర్లేదు సార్, బాగానే ఉన్నాను. మొన్న నారాయణరావు కలిసిండు, మూన్రాక్ హోటల్ నువ్వే కట్టినవట కదయ్యా? అవును సార్, కొద్దిగా డిస్టర్బింగ్ ప్రాజెక్ట్, కానీ ఇప్పుడు మనం బయటకు వచ్చేసినాం. సరే రేవయ్యా, సోమోజిగూడలో మనది స్థలం ఉన్నది, డెవలప్మెంట్ కు ఇద్దాం అనుకుంటున్నాయా, చేస్తావయ్యా? అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పెద్ద టచ్ లేదు సార్ నాకు. అన్నిటికీ ఎక్కడో మొదలు ఉండాలి కదనయ్యా, ఇప్పుడు మొదలు పెట్టు. సరే సార్, చేస్తాను. అన్ని బాగుంటాయి, వెంటనే మొదలు పెట్టవా. థ్యాంక్ యూ సార్. ఏందయ్యా ఇది, సెట్ బ్యాక్ ఇంత తక్కువ పెట్టావు? అంటే మన ప్రాజెక్టే కదా అని. నా పేరు పెట్టుకొని తప్పు చేయడానికి నీకు ఎంత ధైర్యం? మొదలు పెట్టం అంటే ఇలా మొదలు పెడతావా? రామేశ్వర్, తప్పు చేస్తే మనం అందరికీ భయపడాలి, అదే కరెక్ట్గా ఉంటే అందరూ మనకు భయపడతారు. ఏం చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకో. సారీ సార్, ప్లాన్స్ మళ్ళీ మార్చుకొని తీసుకొస్తాను. మంచిది, తీసుకెళ్ళు. అన్నా ఇప్పుడు ఏం చేద్దాం? లైఫ్ లో మన వల్ల గానీ ప్లాన్ లో గానీ తప్పు జరగకూడదు, నెవర్. లాస్ట్ 6 ఇయర్స్ లో హైదరాబాద్ లో కట్టిన ప్రతి బిల్డింగ్ ను ఏదో విధంగా రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు వైలేట్ చేస్తున్నారు. ఆల్ బిల్డర్స్ ఆర్ చీటర్స్ అండ్ లయర్స్. ప్లీజ్ హోల్డ్ యువర్ టంగ్ సార్, ఈవెన్ ఐ కెన్ సే ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్ కరప్ట్. ఐఎమ్ హావింగ్ ద ప్రూఫ్స్ దట్ ఐఎమ్ రైట్. ఐ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ టు ప్రూవ్ యూ రాంగ్. అంటే మీరు కట్టిన ఒక్క బిల్డింగ్ కూడా ఒరిజినల్ ప్లాన్ నుంచి డీవియేట్ కాలేదా? నెవర్. కాల్ ఎప్పుడైనా వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకోండి.
డివియేషన్స్ ఏం లేవు సార్, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. కూర్చోండి కూర్చోండి. మిస్టేక్స్ హ్యాపెన్ రమేష్ రావు గారు, చాలాసార్లు నేను పట్టుకున్నాను, ఫస్ట్ టైం నేను మిస్టేక్ చేశాను, ఐఎమ్ సారీ. పర్లేదు సార్, పర్లేదు, విల్ కీప్ ఇన్ టచ్ సార్. షూర్ సార్. సార్ నమస్కారం. సతీష్ బాగున్నా? చాలా చదువుతా. బాగున్నాను సార్. బిజినెస్ అంతా బాగుంది కదా? అంతా మంచిగానే ఉంది సార్. మీరు చిన్నజీయర్ స్వామి గారి గురించి విన్నారు కదా సార్? చాలాసార్లు విన్నాను. సోమవారం చాలా మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు కదా సార్? నెక్స్ట్ వీక్ సోమవారది భగవద్గీత పారాయణ గురించి జలవిహార్లో 1 వీక్ ప్రోగ్రామ్ జరుగుతుంది. వెరీ గుడ్. దాని గురించి స్పాన్సర్షిప్ కోసం చూస్తున్నాం సార్. మీరేమన్నా స్పాన్సర్షిప్ చేస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం సార్? లేదు లేదు, మొత్తం మనమే స్పాన్సర్ చేద్దాం. మై హోమ్ కన్స్ట్రక్షన్ నుంచే మొత్తం స్పాన్సర్ చేద్దాం. ఇట్లాంటి మంచి ప్రోగ్రాంల పాల్గొనడం మా అదృష్టం. మీరు కూడా వీలు చూసుకొని తప్పకుండా రావాలి సార్. ఎప్పుడు డేట్స్? ఎప్పుడు? నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది సార్. తప్పకుండా వస్తాం సతీష్. నమస్తే సార్. నమస్తే సతీష్. సోమవారం వీరు మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ఎండి డాక్టర్ రామేశ్వరరావు గారు. మన స్పాన్సర్షిప్ వీరే చేశారు. జై శ్రీమన్నారాయణ. అన్ని రంగాల్లో విజయం సాధించారు, ఇక ఆధ్యాత్మిక రంగాన్ని చూద్దామని వచ్చారా? సంతోషం. ఉంటున్నారా? డాక్టర్ సాబ్, తెలిసిన వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా పార్ట్నర్షిప్ గురించి? రీజనబుల్ ఉంటే తప్పకుండా తీసుకుందాం. మీరు మాట్లాడండి రెడీ గారు. సరే సార్, నేను మాట్లాడతాను సార్. రైట్ రైట్. ఈ టైంలో సిమెంట్ ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్మెంట్ అంత అవసరమా? ఇట్స్ అ ఫూలిష్ డీల్. అయినా సరే ఎందుకు అంత రిస్క్ చేస్తున్నాడు ఆయన? భూమిర్ భూమ్నా గౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దే దేవ్యది దేగ్నిమన్నాదమన్నాద్యాజాదధే ఆయంగో వృష్ణిరక్రమేదసన. సిమెంట్ ఫ్యాక్టరీ పార్ట్నర్స్తో గొడవలంటగా? సిమెంట్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ బాగా డిలే అవుతుంది. వాళ్ళ సైడ్ నుంచి ఏం పెడతలేరు, మనల్ని ఏం పెట్టిస్తలేరు. ఏదో ఒకటి మాట్లాడండి, సెటిల్ చేయండి. వాళ్ళ స్టేక్ తీసుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి డాక్టర్ సాబ్. ఏం పర్లేదు, మాట్లాడండి. నేను మాట్లాడి చెప్తా ఏ సంగతి డాక్టర్ సాబ్. అన్నా, ఇప్పటికిప్పుడు అంత లిక్విడ్ క్యాష్ అంటే? బ్యాంకుల ప్రాపర్టీస్ తీసేయి అన్నా. మరి జగవతి, వస్తువుల మీద ఆస్తుల మీద అటాచ్మెంట్ పెంచుకోకు, తీసేయి.
స్టేక్ మొత్తం ఆయనే ఫ్యాన్సీ ప్రైస్ కి బయట చేశారంట కదా. వెరీ ఎక్స్పెన్సివ్ డీల్. త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ లాసెస్, సిమెంట్ రేట్ బాగా పడిపోవడం వల్ల మన మీద బాగా ఎఫెక్ట్ పడింది, లైబిలిటీస్ బాగా పెరిగిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు డాక్టర్ సార్. లెట్స్ గో ఫర్ ఎక్స్పాన్షన్ డాక్టర్ సార్. ఇంకో వన్ ఇయర్ లాస్ మనం భరించగలమా? నేను డిసిషన్ తీసుకున్నాను, లెట్స్ గో ఫర్ ఎక్స్పాన్షన్. గ్రామ్ సిమెంట్ కొనే దిక్కులేదు కానీ ఈ టైంలో ఎక్స్పాన్షన్ ఏంటి? ఏమాలోచిస్తున్నాడు ఈయన? ఏ వర్క్ ఇమీడియట్గా స్టాప్ చేయండి, మిమ్మల్ని వర్కర్స్ అందరూ బయట రండి, బయట రండి. వాచ్మెన్ గేట్ మూసే, చెప్తుంది మీకే మిషనరీ ఆపండి. వి హావ్ ద నోటీస్ ఫ్రమ్ గవర్నమెంట్. హలో, ఎవరు మీరు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ వర్క్ ఆపండియా సార్? గవర్నమెంట్ నుంచి లీగల్ నోటీస్ వచ్చింది టు స్టాప్ వర్క్ ఇమీడియట్లీ. మా అంత లీగలే అమ్మా. లీగల్ గా ప్రాబ్లం ఉందని మాకు ఇంటిమేట్ చేశారు సార్. గేట్ క్లోజ్ చే. మాదాపూర్ ప్రాపర్టీ కూడా ప్రాబ్లంలో పడిందంట? రిస్క్ చేస్తే అంతే, ఎప్పుడో చెప్పా. సిమెంట్ ఫ్యాక్టరీని అనుకున్నాను, రియల్ ఎస్టేట్ కూడా రిస్క్లో పడిందా? బయట పడగలరా? ఏం చేస్తాం లాయర్ గారు ఇప్పుడు? సార్, కోర్టులో తప్పకుండా మనమే గెలుస్తాం, కాకపోతే కొంచెం టైం పట్టచ్చు. ఎంత టైం పడుతుంది? ఎంత టైం అంటే కరెక్ట్గా చెప్పలేం సార్, సుప్రీంకోర్టులో కేసు, గవర్నమెంట్గా అగెన్స్ట్గా వాళ్ళ లాయర్స్ కూడా గట్టిగా వాదిస్తారు. అంటే ఎంత టైం పడుతుంది? నెలలో పట్టొచ్చు, లేదంటే సంవత్సరం పట్టొచ్చు. విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ సార్. సరే, తొందర వచ్చిన చూడండి. హలో, వాట్ ఏమైంది జగపతి? అతి కొద్ది కాలంలో ప్రజల ఆదరణ నమ్మకాన్ని సాధించుకున్న బ్యాంక్ ఇప్పుడు మూతపడింది. ఇందుకు ప్రధాన కారణం లోన్లు అంటున్నారు. మై హోమ్ గ్రూప్ జూపల్లి రామేశ్వరరావు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. అదేంటి రెడ్డి గారు, మన పేరు ఎందుకు వచ్చింది? సార్, మనం రెగ్యులర్ గా ఇన్స్టాల్మెంట్స్ కడుతున్నాం సార్. రెగ్యులర్ గా ఇన్స్టాల్మెంట్స్ కడితే మన పేరు ఎందుకు వస్తుందండి? సార్, నేను చెక్ చేసి చెప్తాను సార్. సార్ సార్ మేడం, మీరు కూడా. ఏంటి, ఇంటి సైట్ కూడానా? జగపతి, బ్యాంక్ చెక్స్ క్యాషు ఇస్తారు, తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసి. ఇంకోసారి ఆలోచించండి. బ్యాంక్ ముందు ఎంతోమంది ఏడుస్తున్నారు, వాళ్ళ గురించి ఆలోచించు. వెళ్ళి కట్టేసి. జై శ్రీమన్నారాయణ. స్వామివారు, అన్ని ప్రాబ్లమ్స్ ఒకసారి వచ్చినాయి స్వామివారు. ఎప్పుడు బయటపడతామో అర్థమవుతలేదు స్వామివారు. కొంచెం భయంగా ఉంది స్వామివారు. రామేశ్వరరావు గారు రాముడు చక్రవర్తి కుమారుడు,
అయినా 14 ఏళ్ళు అడవిలో ఉన్నాడు. పాండవులు ధర్మాచరణం కలిగిన వారు, అయినా అజ్ఞాతవాసం చేశారు. యుగ పురుషులకే తప్పలేదు, ఇక మనమెంత? అనుభవం మనిషికి పాఠాలను నేర్పుతుంది, ఉన్నత స్థితికి చేరడానికి తోడ్పడుతుంది. ఇన్నాళ్ళు మీరు పొగడ్తలను స్వీకరించారు, కొన్నాళ్ళు విమర్శల్ని మౌనంగా భరించండి. మంచి రోజులు త్వరలోనే వస్తాయి, అప్పటి వరకు ధైర్యంగా ఉండండి, ధైర్యాన్నివ్వండి. ఏమన్నారు? అంతా బాగుంటుంది. సార్, మీరు రామేశ్వరరావు గారు కదా? అవునమ్మా. మీరేంటి సార్ ఇక్కడ? ఏదో చిన్న పని నుండి వచ్చినామ్మా. ఓకే సార్. సార్, మహిమ రామేశ్వరరావు గారు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటి? ఏం లేదు సార్, మా లోన్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామని. అవుతుంది సార్, మీరేమైనా అప్లై చేసింది చిన్న లోన్ కోసమా? ఇలా రెగ్యులర్గా వస్తే పని అయిపోద్దా? సార్ కొంచెం తొందరగా చేయండి సార్. చూస్తున్నాంగా, ప్రాజెక్ట్ బాగా డిలే అయిపోయింది ఇప్పటికే. చూస్తా అన్నాంగా, అయినా ఈ మధ్యలో లోన్లు తీసుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అయినా ప్రాసెస్లో ఏమైనా ప్రోగ్రెస్ ఉంటే నేను చెప్తానులే, ప్లీజ్. సార్ ఏంటి బాగా కథలు పడుతున్నారు, కాళ్ళు ఇరగొట్టి రూమ్లో పడేస్తాను. ఏంటి పిల్లల మీద ఊకి అరుస్తూ ఉంటావు? కంప్యూటర్ క్లాస్ కని పైసలు తీసుకోవడం, సెల్ ఫోన్లు కొనుక్కోవడం, సినిమాలకు తిరగడం, అడిగితే అందరు అబద్ధం చెప్పడం, అందరు ఒకే అబద్ధం చెప్తున్నారు. అందరు ఒకటే మాట మీద ఉన్నారు కదా, వదిలేసేయ్, పోండ్రా, లోపలికి పోండి. అసలు ఈ జగపతే పిల్లల్ని గర్వం చేసి పాడు చేస్తుండు. ఏమైందో అన్నా? ఏం లేదు అన్నా. అది బ్యాంక్లోనే ఏమైంది? అవుతుంది అవుతుంది అన్నా. నెక్స్ట్ మంత్ కోర్టులో మాదాపూర్ సైట్ హియరింగ్ ఉంది అన్నా. ఒక సోర్స్ దొరికింది, కేస్ త్వరగా మన సైట్ సెటిల్ అయ్యేట్టు చూస్తానన్నాడు. మీరు ఒకసారి మాట్లాడతానంటే. మన సైట్ తప్పేం లేదు కదరా? తప్పేం లేదన్నా, కానీ కొన్నిసార్లు తప్పవు, పరిస్థితులు మారినాయి. మనకు కావలసిన పనులు జరగాలంటే ఇష్టం లేని పనులు కొని చేయాలి. అయినా ఈ మధ్యలో లోన్లు తీసుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఏం చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకో. మరిసే జుట్టుకి రంగు వేసుకోవడానికి ఇష్టపడను, పరిస్థితులు మారాయని క్యారెక్టర్కి రంగు వేసుకోమంటావా? నెవర్. తప్పు చేయడము, తప్పు తలవంచడము రెండు తప్పే. మనము ఏ తప్పు చేయలేదు, మనము దేనికి భయపడక్కర్లేదు. కేసు కోర్టులో ఉండని, దేవుడు ఏది రాస్తే అదే. ఏంటి జగపతి ఈయన అన్న? అంతే వదనా. సార్ ప్లీజ్ సార్, సార్ ఆగండి సార్. సార్ సార్ ఆగండి సార్. సార్ మే కమ్ ఇన్ ప్లీజ్? కమ్ ఇన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ డాక్టర్ రామేశ్వరరావు, చైర్మన్ మై హోమ్ సిమెంట్స్. ప్లీజ్ బీ సీటెడ్ సార్. ఐ హావ్ అప్లైడ్ ఫర్ లోన్ సార్. ఓకే. రిగార్డింగ్ మై హోమ్ సిమెంట్స్ ఎక్స్పాన్షన్. ఆల్మోస్ట్ 3 మంత్స్ ఓవర్ సార్. నో ఓన్లీ సపోర్టింగ్ ఎట్ ద లోవర్ లెవెల్. ఐ రిక్వెస్ట్ యువర్ సపోర్ట్ సార్. సో అవర్ కేస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ జెన్యున్ సార్. దే ఆర్ నాట్ ప్రాసెసింగ్ ఇట్ సార్. ప్లీజ్ సపోర్ట్ అస్. We are looking into your case. Sir, may I come in, sir? What is the status of the loan application of My Home Cement Industries? Dr. Rameshwar's track record is very good. We have all the required information with us. What is stopping you from going ahead with the proposal? Sir, we have already chala loan ichunnam. I feel it's not right to throw in good money after giving so much of bad money. There is nothing like good money or bad money. Whatever money is given to a good man will be good. Dr. Rameshwar Rao is a good man and our money will be safe with him. But sir, if anything goes wrong, who will take the responsibility?
As chairman and managing director of IDBI, I am giving in principle approval for sanction of loan to My Home Industries. Okay, sir. Mr. Rameshwar Rao, prove our people wrong. చాలా రోజుల తర్వాత నమ్మకంలో నవ్వు వచ్చింది. అన్ని తిరిగి వస్తాయనే నమ్మకం వచ్చింది. హిందీలో ఒక సామెత ఉంది, దేనే వాళ్ళ కబీ దేత చప్పటి పాడకి దేత, పైవాడు ఏది ఇచ్చినా ఒకటేసారి ఇస్తాడంట. అందుకేనేమో గుడ్ న్యూస్లో అన్నీ ఒకేసారి ఇస్తున్నాడు. చాలా రోజుల నుంచి కోర్టులో ఉన్న మన ప్రాపర్టీ జడ్జిమెంట్ మన ఫేవరబుల్గా వచ్చింది. ఎన్నో రోజులుగా లాసులు చూసిన మా సిమెంట్ ఫ్యాక్టరీ ఇప్పుడు ప్రాఫిట్స్ చూడడం స్టార్ట్ చేసింది. నేను సిమెంట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు ఎంతో మంది నవ్వారు. నా సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్ చేస్తున్నప్పుడు ఎంతో మంది ఎక్కిరించారు. ఇప్పుడు అదే సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాఫిట్ చేస్తా ఉంటే అదే మనుషులు ఇవాళ నన్ను కలిసి చేతులతో షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, కానీ కళ్ళతో సారీ చెప్తున్నారు. అందరూ అడుగుతూ ఉంటారు మీ సక్సెస్ కి సీక్రెట్ ఏంటిదని. సీక్రెట్ ఏం లేదు, లైఫ్ లో గెలవాలంటే క్రీస్ ఎన్కల ఉండి డిఫెన్స్ ఆడితే సరిపోదు, క్రీస్ బయటికి వచ్చి ఆడాలి. రిస్కే కానీ తగిలితే సిక్సే, దట్స్ మై స్టైల్ ఆఫ్ గేమ్. నా సక్సెస్ కి సీక్రెట్స్ లేకపోవచ్చు, కానీ రీజన్స్ చాలా ఉన్నాయి. మా సిమెంట్ తో కట్టిన మా బిల్డింగ్ మీద టాప్ ఫ్లోర్ లో నిలబడి చూస్తుంటే ఐ సీ దోస్ రీజన్స్. మన్న చేసిన త్యాగం, మా మేనమామ పెట్టిన తొలి పెట్టుబడి, మా అమ్మ ఆశీస్సులు, మా తమ్ముడి నమ్మకం, మా ఆవిడ తోడు, ఒక పెద్దయిన నేర్పిన పాఠం, స్వామివారి మంగళాశాసనములు, మా నాన్న మాట, నా చిన్ననాటి కళ, వెలసి నేను నా జీవితం.